నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. శాంతి పూజల నెపంతో కన్న కూతురు పునర్వికా నోట్లో కుంకుమ పోసి గొంతు నులిమిన తండ్రి వేణుగోపాల్ పాప కేకలు వేయటంతో చుట్టుపక్కల వారొచ్చి పాపని కాపాడి ఆసుపత్రికి తరలించగా అప్పటికే పాప పరిస్థితి విషమించింది. వేణుగోపాల్ కి ఇద్దరు కవల పిల్లలు. ఇద్దరు పిల్లలను దేవుడి పటాల దగ్గరకు తీసుకువెళ్లి పసుపు కుంకుమ చల్లుతూ పూజలు చేశాడు. వేణు తల్లి పసుపు నీళ్లు తీసుకురమ్మని వారి మీద జల్లమన్నాడు. ఒక పాపని తీసుకువెళ్లి సమీపంలోని దేవాలయం దగ్గర కూర్చోమని చెప్పాడు. అనంతరం మరో పాప పునర్విక నోట్లో కుంకుమ వేసి నోరు నొక్కిపెట్టి గొంతు నులిమే ప్రయత్నం చేశాడు. పాప కేకలు వేయడంతో గమనించిన స్థానికులు పాపని కాపాడి ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే పాప పరిస్థితి విషమించడంతో నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. వేణుకుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.